హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు ధరావత్ ఉమాదేవి. మీకు నిద్య గురించి ఎలా తెలిసిందండి? యూట్యూబ్లో ఫస్ట్ వేరే కోచింగ్ తీసుకున్నాను, అది అంత సాటిస్ఫై అనిపించలేదు. తర్వాత యూట్యూబ్లో చూస్తుంటే సడన్ గా నగేశ్వర్ క్లాస్ ఒకటి అనిపించింది. జస్ట్ ఒక్క క్లాస్ విన్నాను అంతే. అసలు సార్ క్లాస్ చూసి వెంటనే నిద్యలో జాయిన్ అయిపోయాను. అది కూడా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయనగానే, ఒక 1 మంత్ ఉన్నాయనగానే అప్పుడే ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను సార్ కోచింగ్. మీరు తీసుకున్న తర్వాత, లైక్ మీరు తీసుకున్న తర్వాత ఎంటర్ అయిన తర్వాత, వన్స్ కోచింగ్లో ఎంటర్ అయిన తర్వాత మీరు చెప్పగలుగుతారా నిజంగానే మాకు అన్ని మార్క్స్ వస్తాయా, మాకు జాబ్స్ వస్తాయా అని మీకు డౌట్స్ వచ్చి ఉంటాయా? నేను అసలు డౌటే పెట్టుకోలేదు సార్ పైన, ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ చూసే నేను ఫ్లాట్ అయిపోయినా సార్ క్లాసుని. అసలు ఎంత బాగా చెప్తారంటే చాలా టాలెంటెడ్ అసలు నాగేష్ సార్. ఒక్క క్లాస్ చూసే నేను జాయిన్ అయిపోయానంటే అర్థం చేసుకోండి మీరు. తర్వాత నేను ఎటువంటి డౌట్ పెట్టుకోలేదు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నాను. కానీ ఇంత టాపర్లో అని నిలుస్తాను అనుకోలేదు. కానీ ఇది చాలా అసలు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు స్టేట్లో టాప్ ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నిద్య సార్ వల్లే, నగేష్ సార్ వల్లే. మీకు ఎంత తీసుకున్నారండి ఫీజు, ఎంత తీసుకున్నారు? నేను ఫస్ట్ రికార్డింగ్ క్లాసెస్ విందామని, యాక్చువల్గా నేను జాబ్ హోల్డర్ని, రికార్డింగ్ క్లాసెస్ చదువుదాం అనుకున్నా కానీ నాకు అంత టైం లేదు. కానీ తర్వాత సార్ టార్గెట్ 80 అని పెట్టారు లాస్ట్లో, ఆ టార్గెట్ 80లో జాయిన్ అయ్యాను. అది జస్ట్ 2999 ఉండే అంతే. 2999 అంటే లైక్ 3000 అయింది అంతే. 3000 బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం తేడా ఉంటుందండి? నేను బయట ఒక కోచింగ్ లో 5000 పెట్టానండి. 5000 కానీ నాకు ఒక 1000 పర్ పెట్టే మనీ పెట్టే అంత కూడా నేను నేర్చుకోలేదు. దాంట్లో చాలా లాస్ అయ్యాను, మస్తు బాధ అనిపించింది. తర్వాత ఇక సడన్ గా సార్ క్లాస్ చూసేసరికి ఇక పోతే పోయినాయి 5000, నాకు దానివల్ల ఏం యూజ్ లేదు అనుకొని ఈ 2999 టార్గెట్ ఐటీలో జాయిన్ అయ్యాను. అవే చదివాను. అసలు సార్ ఇంకా ఒక్క అసలు ఒక్క బిట్ పెట్టి మొత్తం సిస్టమ్ అంతా చెప్పేస్తారు. ఒక స్కెలిటన్ సిస్టమ్ అంటే ఒక బిట్ వచ్చిందంటే, ఒక కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అయినా ఒక బిట్ వచ్చిందంటే సిస్టమ్ మొత్తం చెప్తున్నారు. దానివల్లనే నేను గెయిన్ చేయగలిగాను. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, లైక్ ఎయిమ్స్ నార్త్ సెట్ ఉంది, మీరు అటెంప్ట్ చేయగలుగుతారా ఈ సార్ క్లాసెస్ని? 100%గా అటెంప్ట్ చేయడమే కాదు, బెస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకుంటాను అని అంత హోప్ వచ్చింది నాకు. ఎందుకంటే మీరు బేసిక్ లెవెల్లో క్లాసెస్ తీసుకున్నారు కదా, అయితే ఆ లెవెల్లో చెప్తాడా అని అందరికి కొంతమంది డౌట్. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, మీరు కూడా డౌట్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను నాకు వచ్చిన ర్యాంకును బట్టి నేను చెప్తున్నా. అసలు సార్ మీద ఎటువంటి డౌట్ లేకుండా వితౌట్ డౌట్ మీరు జాయిన్ అయిపోయింది అంతే. మీకు నార్త్ సెట్ కాదు, ఎయిమ్స్లో కూడా ఖచ్చితంగా బెస్ట్ ర్యాంకు నిద్య వల్ల వస్తుంది. ఫ్యాకల్టీ ఎలా ఉందండి, మీకు టీచ్ చేసిన ఫ్యాకల్టీ? సూపర్ ఫ్యాకల్టీ. నాగేష్ సార్ అయినా ఇంకొక సార్ ఉన్నారు కేరళ సార్, ఆ సార్ కూడా సూపర్ అంటే సూపర్ చెప్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి, లైక్ ఇప్పుడు కోచింగ్ తీసుకుందామని వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా విద్యలో జాయిన్ అవ్వండి, మీ ఆశలు కలలు అన్నీ నెరవేరిపోతాయి ఈజీగా. లో కాస్ట్ తక్కువ మనీతో, మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా తక్కువ మనీతో బెస్ట్ కోచింగ్ తీసుకుంటారు విద్యలో. తెలంగాణ నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఉంది బెస్ట్ కోచింగ్ విద్య ఒకటే అనిపిస్తుంది నాకు. ఫ్యూచర్లో మరి విద్య నేషనల్ వైడ్గా వెళ్ళిద్దాం? నేషనల్ వైడ్గా వెళ్ళిపోతుంది ఈజీగా. ఈజీగా వెళ్ళిపోతుంది అంటారా? ఈజీగా. నగేష్ సార్ అయితే వెరీ టాలెంటెడ్ అసలు. ఎంత అసలు అంటే కొంతమందికి ఈజీగా నేర్చుకోగలుగుతారు, కొంతమంది ఎక్కువ డేస్లో తక్కువ నేర్చుకోగలుగుతారు. అటువంటి వాళ్ళు కూడా సార్ కోచింగ్ విన్నారంటే ద బెస్ట్ ప్లేస్లో ఉంటారు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్కి కానీ విద్యా ఇన్స్టిట్యూషన్ కానీ? సార్కి అయితే చాలా చాలా థ్యాంక్స్, విద్యా నర్సింగ్ అకాడమీకి, నగేష్ మ్యాథ్ సార్కి చాలా థ్యాంక్ యూ. మరి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకున్నారు? జాబ్ అయితే వచ్చింది, ఫైనల్గా మీరు కోరుకున్న జాబ్ అయితే వచ్చింది, నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి? ఇంకేమనుకోలేదు. సారు ఇప్పుడు కొత్తగా కొన్ని సర్వీసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది,
మరి జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంచెం ఆలోచించాడు అన్నట్టు. సో వాళ్ళ కోసం ఏంటంటే ప్రైవేట్లో జాబ్స్ వాళ్ళు ఎక్కువ సర్చ్ చేయకుండా సారే సర్చ్ చేసి ఇక్కడ జాబ్స్ ఉన్నాయని సారే చెప్పేటట్టు ఒక వెబ్సైట్ రెడీ చేస్తున్నాడు. అలాగే ఒక కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి సపరేట్గా జాబ్స్ ఇప్పియాలి, ప్రైవేట్లో జాబ్స్ ఇప్పివ్వాలి. గవర్నమెంట్ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి కోచింగ్ ఇచ్చి మళ్ళీ ఎలాగైనా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టించాలి అని ఒక గట్టి కంకణం కట్టుకున్నాడు సార్. మీరు ఏం చెప్తారు సార్, అలా చేయగలుగుతారా చేయలేరా? ఖచ్చితంగా చేయగలుగుతారు. అది 100 కాదు 200% చేయగలుగుతారు. నేను ఇక్కడ వచ్చి చూస్తున్న చాలా నర్సింగ్ అకాడమీస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇంత దగ్గరుండి వాళ్ళ అవసరాలు తీర్చడము, మీకు ఈ సర్టిఫికేట్లు అవసరమమ్మా ప్రతిదీ కూడా యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేయడం సార్, మాకు నోటిఫికేషన్ ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుండి ప్రతి పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఇంత లోపలికి ఎవరు రాలేరు అసలు ఈ లొకేషన్కి, ఈ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పడం కానీ, ఏ సర్టిఫికేట్లు ఉంచుకోవాలి, తర్వాత నాన్ క్రీమీ లేయర్ అయినా వీళ్ళ బీసీ వాళ్ళకి, తర్వాత గ్యాప్ సర్టిఫికేట్స్ అయినా ఇటువంటివి ప్రతిదీ కూడా సారు మాకు రీచ్ అయ్యే విధంగా ప్రతిదీ చెప్తున్నారు. వేరే అకాడమీ వాళ్ళను నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా సార్ పిల్లలకి, అంటే కోచింగ్ ఇచ్చి వదిలిపెట్టడమే వాళ్ళ వరకు అవుతుంది, కానీ మమ్మల్ని తీసుకొచ్చి ఒక ఏమంటారు అంటే ఇక్కడ వరకు వచ్చి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నది సార్ అంటే గ్రేట్ అసలు సార్. ఏదనుకున్నా చేయగలుగుతారు, నాకు సార్ మీద అంత నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అవును, మీరు యూట్యూబ్ ఛానల్లో చూసాను అన్నారు కదా, యూట్యూబ్ ఛానల్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఏముంటాయిలే ఏం దొరకవు అంతా ప్రమోషన్ కోసమే చేస్తారు అంటున్నారు కదా, మీరేం చెప్తారు యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ దొరుకుద్దండి మా యూట్యూబ్ ఛానల్లో, నిత్య యూట్యూబ్ ఛానల్లో? ప్రమోషన్స్ కోసం అయితే ఉండదు, నేను చెప్తున్నా కదా జస్ట్ ఒక్క వీడియో చూసే నేను సార్ కోచింగ్ చేయను, నాకు ఎవరు కూడా చెప్పలేదు మీరు నేను నిద్యలో కోచింగ్ తీసుకుంటున్నాను అట్లా ఇట్లా ఉంటుందని నాకు ఎవ్వరూ చెప్పలేదు. నేను జస్ట్ ఒక్క వీడియో చూసాను అంతే సార్, అది ఒక్కటే ఒక క్లాస్ విన్నాను, ఆ క్లాస్ విని నేను జాయిన్ అయిపోయినానంటే తెలుసుకోండి దాంట్లో ఎటువంటి ఫేక్ కంటెంట్ కానీ ఏముండదు సార్, లైవ్ ఏది చేసినా కూడా లైవ్. సారు మీరు క్లాస్ చెప్పేటప్పుడు మాటి మాటికి మీకు సార్ ఏం గురించి చెప్పే ఉంటారనుకుంటా, సార్ గోల్ గురించి సార్ డ్రీమ్ గురించి చెప్పే ఉంటారనుకుంటా, మీరేమనుకుంటారు సార్ ఏం గురించి? అంటే సార్ ఏం చాలా గొప్పది, అంటే తన దగ్గరికి ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళైనా తన దగ్గరికి వస్తేనే వాళ్ళ బాధ్యత తీసుకొని చేస్తారు, కానీ సారే ఇంతమంది బాధ్యత తీసుకొని వాళ్ళకు ఒక జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అసలు చాలా గొప్ప ఆలోచన సార్ది. బయట ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఉన్న మన ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఇదే కదా, అంటే చూస్తున్నాం కదా ఇక్కడే సార్ దగ్గరుండి ప్రతిరోజు, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి 6-7 డేస్ అవుతుంది కదా, ఇన్ని రోజులు కూడా సార్ ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడము, ఈ సర్టిఫికేట్లు ఇవి పెట్టుకోండి అమ్మా అని చెప్పడము, అసలు ఇదే అసలు వేరే వాళ్ళకి సార్కున్న తేడానే. అంటే ఇచ్చి కోచింగ్ ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళకు కంప్లీట్గా జాబ్ వచ్చి వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము జాబ్లో జాయిన్ కావడానికి వరకు తోడున్నాడంటే ఒక అన్నలాగానే, ఒక ఇంట్లో పెద్దలు ఎలా తోడుంటారో అలాగే సార్ చివరి వరకు తోడున్నాడు, అదే సార్ గొప్పతనం. ఫైనల్గా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఉంటారు, వాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, ఒక